విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. నల్ల బ్యాడ్జీలతో ఒక్కసారిగా పీఎస్ ను చుట్టుముట్టారు టీడీపీ నేతలు. చెన్నుపాటి గాంధీ కేసును పోలీసులు నీరు గారుస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. గాయం నివేదిక లేకుండా కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలు వైద్యుల నివేదికలతో పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నిరసన చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ టీడీపీ కార్యాలయం నుంచి స్టేషన్ కు ర్యాలీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మేమందరం కూడా నాయకులు అందరము ఉమ్మడిగా బయలుదేరి అన్ని పట్టణాల్లో గ్రామాల్లో ఈ పోలీసుల పక్షపాత వైఖరికి నిరసనగా ఈ జగన్ ప్రభుత్వానికి అరాచక ప్రభుత్వాన్ని తుదముట్టించేంత వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమం చేపట్టబోతా ఉందని ఈ రోజు నుంచే ఈ కార్యాచరణ మొదలు పెట్టబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఈ విషయంలో ఇవ్వటం కంటే ఈ ఎఫ్ఐఆర్ తగలబెట్టి. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్ల బ్యాడ్జీలతో ఒక్కసారిగా పీఎస్ ను చుట్టుముట్టారు టీడీపీ నేతలు. చెన్నుపాటి గాంధీ కేసును పోలీసులు నీరు గారుస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. గాయం నివేదిక లేకుండా కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలు వైద్యుల నివేదికలతో పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ టీడీపీ కార్యాలయం నుంచి స్టేషన్ కు ర్యాలీ నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కొరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ. మనీష, విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది. దాడి సందర్భంగా గాంధీ కన్ను పూర్తిగా డ్యామేజ్ అయింది. అయితే ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లో చికిత్స పొందుతున్నారు. అయితే అతని మీద దాడి చేసిన బృందం మీద కేసు నమోదు చేసినలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ మీద పెట్టాల్సిన హత్యాయత్నం చేసి పెట్టకుండా సాధారణంగా దెబ్బలు పట్టేటువంటి విధంగా సాధారణ కేసు అంటే బెయిల్బుల్ చట్టం కింద కేసులు నమోదు చేస్తూ ముద్దాయిల్ని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ పోలీస్ కమిషనర్ కి వినతిపత్రం కూడా సమర్పించారు. అయితే పోలీసులు వైఖరిలో మార్పు లేకపోవడంతో ప్రస్తుతం కనుక పడమట పోలీస్ స్టేషన్ కు వెళ్లి కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన జిల్లా నాయకులందరూ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ ముందు ఆ ఎఫ్ఐఆర్ ప్రజలను దానం చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ మీద కూడా మాకు నమ్మకం లేదు. పోలీసులు కేసు సక్రమంగా నమోదు చేయకపోవడం వల్ల అవకాశాలు ఉన్నాయని చెప్పి ధర్మాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఎమ్మెల్యే గద్దె రామతో పాటు మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్సీ అక్కడికి స్టేషన్ వద్దకు వెళ్ళారు. అంటే అయితే సరే కూడా జగన్ పెన్నులు కూడా అమలుపరుస్తూ టీడీపీ నాయకుల పట్ల పక్షపాతంగా వివరిస్తున్నారని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది. ఎందుకు పోలీసులు ప్రజలకు పంపుతున్నారని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది. అలాగే చేసినటువంటి ఎస్ఐపై హైకోర్టు న్యాయ పోరాటం చేస్తామని చెప్పి నాయకులు మొత్తానికి అయితే కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి ఎఫ్ఐఆర్ ప్రతులు తగలబెట్టు అట్లాగే పోలీసులు వాళ్ళని కొంత ఉద్దేశించింది. థ్యాంక్ యూ గాంధీ. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఈ విషయంలో ఇవ్వటం కంటే ఈ ఎఫ్ఐఆర్ తగలబెట్టి మేమందరూ కూడా నిరసన తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడి కూర్చోవడం కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎఫ్ఐఆర్లు తగలబెట్టవలసిందని కోరుతా ఉన్నాను.